రాజులకి సంబంధించిన కొన్ని చిహ్నాలు, అప్పటి శిలాశాసనాలు అంటారా, ఆ శిలాశాసనాలతో పాటు వాళ్ళ ముఖాలు కనిపించేవి కదా శిల్పాల్లో. ఇప్పుడు కూడా రాజులాగా కేసీఆర్ని అనుకుంటే తప్పేంటి? ఇది ఒక వర్షన్, మీరేం చెప్తారు? ఆయన రాజా ప్రజా సేవకుడ. ఓకే, ఇది ఆయన ముందు నిర్ధారించుకోవాలి. నేను రాజుని నేను కేవలం ఫార్మ్ హౌస్కి పరిమితం అవుతాను, లేకపోతే ప్రగతి భవన్కి పరిమితం అవుతాను, నన్ను కలవడానికి ఎవరు రావడానికి లేదు. పద్మా దేవేందర్ రెడ్డి అంతటి వ్యక్తి అయినా కూడాను నేను ప్రగతి భవన్లో రావద్దంటే ఆమె బయట నుంచి బయటకే వెళ్ళిపోవాలి అని రాజులాగా ఆయన భావిస్తే మనం చెప్పగలిగేది ఏమీ లేదు. ఒక ముఖ్యమంత్రి ప్రజల సేవకుడిగా ఎన్నుకోబడుతున్నాడు, ప్రజా సేవ చేయటం కోసం ఎన్నుకోబడుతున్నాడు. కాబట్టి ప్రజాసేవకుడి స్థానము అట్టడుగున ఉండాలి. శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ఉంది తిరుపతిలో, ఎక్కడుంది? ప్రజలు భక్తులు నడిచి వెళ్ళేటటువంటి చోట వాళ్ళు పడుకుని సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్టుంది, మనం వాళ్ళు తొక్కి వెళ్తాం. మనం మరొక చోట ద్వారపాలకుల్లా ఓ పక్కన నిలబడి ఉన్నారు. స్తంభాల్లో చెక్కబడి పార్టీ గుర్తులు చెక్కబడి పార్టీ పథకాలు చెక్కించి పార్టీ పథకాల పేర్లు పెట్టి హరితవనం అని పెట్టి ఈ రకంగా జరగడం అన్యాయము. విషాదం ఏంటంటే ప్రభుత్వం ఇంత మటుకు దీని మీద ఒక స్పష్టీకరణ ఇవ్వలేదు. అవును, ఇది అవును అని కాదు అని, దీనికి అనుమతి ఎవరిది అని అంటే ఇష్టారాజ్యంగా శిల్పులు ఏమన్నా కట్టుకుంటూ వెళ్ళిపోతుంది, ప్రభుత్వం పట్టించుకోదా? ఇన్ని వందల కోట్లు శిల్పి యొక్క ఇష్టాయిష్టాల మీద వదిలేస్తారా? ప్రభుత్వానికి స్పష్టీకరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. హిందూ మనోభావాలతో ముడిపడ్డటువంటి అంశం ఇది. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఇది హిందూ మనోభావాలతో ముడిపడ్డ అంశం కాబట్టి హిందూ మనోభావాలు చాలా విచిత్రంగా ప్రస్ఫుటీకరించబడతాయి. రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాలు చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, ఓట్లు వేసే సమయంలో పాఠం చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. హిందూగాళ్ళు బొందుగాళ్ళు అన్నందుకు ఆయన కరీంనగర్ సీట్ వదులుకోవాల్సి వచ్చింది. హిందూగాళ్ళు బొందుగాళ్ళు అన్న కమెంట్ వల్ల నిజామాబాద్ సీట్ ఆయన. నిజంగా కేసీఆర్కి తెలిసే ఇదంతా జరిగింది అని చెప్పట్లేదు, కానీ తెలియకుండా ఇదంతా జరుగుతుందని మీరు అడుగుతున్నారు. ఇప్పుడు అంటే కేసీఆర్కి తెలియకుండా జరుగుతోంది అన్నట్లయితే అది ఇంకా భయంకరమైనటువంటి విషయం. ఆయన యొక్క పెట్ ప్రాజెక్టు, స్వయంగా ఒక పెద్ద స్వామీజీని వెంట తీసుకువెళ్ళి చేసినటువంటి ప్రాజెక్టులో ఏం జరుగుతుందన్నది ఆయనకి కూడా తెలియకుండా ఉంది. అంటే ఆయన ప్రభుత్వము ఉండేందుకు అర్హత కోల్పోయినట్టు లెక్క. ఆయనకు కూడా తెలియకుండా కనుక జరుగుతున్నట్లయితే స్థపతి ఇంజనీరు చీఫ్ ఆఫ్ ఎవరైతే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వాళ్ళు స్పష్టీకరణ ఇస్తున్నారు.